స్వాగతం గ్రామాల్లో సేకరించిన చెత్తను ప్లాంట్కు చేరవేయటకు ప్రణాళిక కార్యాచరణ రూపొందించాలని రాజ్యసభ సభ్యులు ఆళ్ల రామిరెడ్డి అధికారులను ఆదేశించారు గ్రామాల్లో సేకరించిన చెత్తను ప్లాంట్కు చేరవేయటకు కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని రాజ్యసభ సభ్యులు ఆళ్ల రామిరెడ్డి అధికారులను సూచించారు కృష్ణా జిల్లా పరిషత్లోని సమావేశపు మందిరంలో జరిగిన జగనన్న స్వచ్ఛ సంకల్పం క్లీన్ ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్ రివ్యూ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు రాజ్యసభ సభ్యులు ఆళ్ల రామిరెడ్డి మాజీ మంత్రి మచిలీపట్నం శాసనసభ్యులు పేర్ని వెంకట్రామయ్య జడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా జడ్పీ సీఈఓ సూర్యప్రకాష్ జిల్లా పంచాయతీ అధికారిని ఏడి జ్యోతి డ్వామా పీడి ఎంపీడీఓ జి సూర్యనారాయణ తదితర అధికారులతో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి మాట్లాడుతూ ప్రకృతి మనకు దైవం వంటిదని మన ఊరు అంటే మన ఇల్లు అనే భావన ప్రతి ఒక్కరిలో కలగాలని అన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ నిర్వహణకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు తనను చైర్మన్గా కోఆర్డినేటర్గా చీఫ్ సెక్రటరీని నియమించడం జరిగిందన్నారు ఆగస్టు పదిహేనున గుంటూరు జిల్లా నుండి తీసుకోవాల్సిన ప్రత్యేక ప్రణాళికను రూపొందించడానికి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు మాజీ మంత్రి శాసనసభ్యులు పేర్ని వెంకటరామయ్య మాట్లాడుతూ గార్బేజ్ స్టేషన్ నిర్వహణ మేరకు కాస్త సాధ్యమైనప్పటికీ మచిలీపట్నం పట్టణ గ్రామీణ ప్రాంతాల నుండి రెండు వందల టన్నుల చెత్తను పంపించే బాధ్యత తనదన్నారు తరువాత జిల్లా కలెక్టర్ రంజిత్ బాష మాట్లాడుతూ స్వచ్ఛ కృష్ణా జిల్లాగా రూపొందించేందుకు సంసిద్ధమైనట్లుగా తెలిపారు నాలుగు వందల ముప్పై ఒక్క గ్రామ పంచాయతీలు ముప్పై ఒక్క లక్షల గృహాలు ఉన్నాయని క్లీన్ ఆంధ్రప్రదేశ్ జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నట్లు తెలిపారు చెత్త నుంచి అరవై శాతం వర్మీ కంపోస్ట్ గా రూపొందిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ చంద్రయ్య పంచాయతీ మున్సిపల్ డీఎల్పిఓ హెల్త్ శానిటరీ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీకి మరలా పూర్వవైభవం రాబోతున్నదని నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాగిత కృష్ణప్రసాద్ ధీమా వ్యక్తం చేశారు వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని కానీ ఏ ఒక్కరూ బయటపడలేకపోతున్నారని రాబోయే రోజుల్లో వైసీపీకి తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాగిత కృష్ణప్రసాద్ అన్నారు మండల పరిధిలోని చిననందమూరు గ్రామంలో బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొన్న కృష్ణప్రసాద్ మాట్లాడుతూ వివిధ పథకాల పేరిట ప్రజలను మోసం చేస్తూ పన్నుల రూపంలో అధిక ఛార్జీలు వసూలు చేస్తూ ప్రజలను దోపిడి చేస్తున్న వైసీపీ ప్రభుత్వానికి సార్వత్రిక ఎన్నికలలో సాగనంపాల్సిన అవసరం ఎంతైనా ఉందని మరలా ప్రభుత్వం వస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వలసపోయే ప్రమాదం పొంచి ఉందన్న విషయాన్ని ప్రజలందరూ గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు ముఖ్యమంత్రి రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట అధికారంలో లేనప్పుడు ఒక మాట మాట్లాడుతున్నారని ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారని ఇక జగన్ మాటలు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని ఆయన పేర్కొన్నారు తొలుత తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు విగ్రహానికి కృష్ణప్రసాద్ నాయకులు కార్యకర్తలతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శి సెలపాటి ప్రసాద్ ప్రసాద్ జెడ్పీటీసీ వెంకట నగేశ్ ఉమ్మడిశెట్టి శ్రీరామ్మూర్తి పామర్తి వెంకటేశ్వరరావు పోలగాని రాంబాబు కాశీ వీరంకి శ్రీనివాసరావు కట్టా సతీష్ తదితరులు పాల్గొన్నారు సుబ్రహ్మణ్యం చెరువు వద్ద శివాలయంలో విగ్రహాల పునఃప్రతిష్ట కార్యక్రమాలు వైభవంగా జరుగుతున్నాయి మూడు స్తంభాల సెంటర్ సమీపంలోని సుబ్రహ్మణ్యం చెరువు వద్ద శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ స్వామి ఆలయంలో వివిధ దేవతామూర్తుల విగ్రహ పునఃప్రతిష్ఠ కార్యక్రమాలు వైభవంగా నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమాలలో భాగంగా గోపూజ ప్రాతకాలార్చన దీక్షాహోమం మంటప దేవత హోమాలు శాస్త్రోక్తంగా జరిపారు అనంతరం మహాస్నాపన సూక్త పారాయణ నిర్వహించారు పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ నెల తొమ్మిదవ తేదీన పరివార దేవత సహిత శ్రీ అన్నపూర్ణ కాశీ విశ్వేశ్వర స్వామి విగ్రహాలు రాజగోపుర శిఖరం ధ్వజస్ దండ పునఃప్రతిష్ఠలు ఘనంగా జరపనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు సుబ్రహ్మణ్యం చెరువు చాలా ప్రసిద్ధి కలిగినటువంటి ప్రాంతం అక్కడ మూడు స్తంభాల సెంటర్లో శివాలయం పూర్వం సుమారుగా నూట ఆరు సంవత్సరాల క్రితం పెద్దలు దోరట్ల వారి కుటుంబం ఇంకా అనేక మంది కలిసి భక్తులందరూ శివలింగ ప్రతిష్ట చేశారు అది కాలాంతరంలో ఆ దేవాలయం తీయాల్సి వచ్చింది ఆ తర్వాత ఇప్పుడు పునః దేవాలయం నిర్మాణం జరిగింది చాలా అతి సుందరంగా ఆ దేవాలయంలో మళ్ళా మూర్తులన్నీ కూడా నూతనంగా తీసుకొచ్చి పరివార దేవతలు అలాగే అన్నపూర్ణా సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారు గణపతి నందీశ్వరుడు నందుడు మహాకారుడు ద్వారపాలకులు ఆంజనేయ స్వామివారు సూర్యనారాయణమూర్తి అలాగే పంచనాగలింగారు జంటనాగురు అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు సూర్యనారాయణ స్వామి ఈ మూర్తులన్నీ కూడా ధ్వజము శిఖరాలతో సహా రాజగోపుర నిర్మాణం కూడా జరిగింది ఇవన్నీ కూడా ఎల్లుండి ఉదయం ఏడు యాభై ఒక్క నిమిషాలకి సకాలంలో అన్నీ ఒకే సమయంలో ఏకకాలంలో ప్రతిష్ట జరుగుతాయి కాబట్టి ఐదు రోజులకి దీనికి సంబంధించినటువంటి పాంచానికి దీక్షగా హోమాది కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇవాళ మూడో రోజు గోపూజా కార్యక్రమం మండప దేవత అర్చన దీక్ష నాలుగు వేదాలు చతుర్వేద పారాయణలు జరుగుతున్నాయి ఈ కృత్తివెండ్ మండలం పెదగొల్లపాలెంలో పిడుగుపాటుకు ఒక ఇల్లు పూర్తిగా దగ్ధమైంది కృత్తివెండు మండలం నిడమర్రు పంచాయతీ పెదగొల్లపాలెం గ్రామంలో వాతావరణ మార్పులతో అకస్మాత్తుగా ఉరుములతో కూడిన గాలులకు పిడుగుపాటుకు వేముల బాలకృష్ణ తాటాకు ఇల్లు దగ్ధమైన ఘటన మండలంలో చోటు చేసుకుంది వేముల బాలకృష్ణ అతని భార్య ఇద్దరు పిల్లలతో ఆ ఇంటిలో ఉంటున్నారు ఆ పిడుగుపాటు సమయానికి ఇంటిలో ఎవరూ లేకపోవడంతో ఎటువంటి ప్రాణనష్టం కలగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు నూతనంగా ఇల్లు నిర్మించుకునేందుకు దాచుకున్న లక్ష యాభై వేల రూపాయలు కాలిపోయాయని బాలకృష్ణ అధికారులకు వివరించారు రోజువారీ కూలి చేసుకుని జీవనం సాగించే తాము కట్టుబట్టలతో రోడ్డున పడ్డామని వెంటనే తమని ప్రభుత్వం ఆదుకోవాలని వేముల బాలకృష్ణ అధికారులను కోరారు బాలకృష్ణ అండి నాది పెదగోలపాలెం గ్రామం అండి కుత్తివేన మండలం కృష్ణా జిల్లా అండి పెదగోళపాలెంలో నిన్న నేను పాకాల్లే ఒక దొడ్లో నీళ్ళు తీసి కట్టుకున్నానండి అందులో నిన్న సోమవారం ఆరున్నర గంటలకే పిడిగిపడి ఇల్లు మొత్తం కాలిపోయిందండి నేను లేవర్ కుటుంబంలోంచి వచ్చిన కరెంట్ అండి అసలు ఏమీ లేదండి మొత్తం ఇంట్లో సామానం ఆ భార్య పిల్లలు నిస్సహాయంతో బయట నుంచి ఉన్నామని మొత్తం కాలిపోయింది అందరూ ఎవరు చూసినా సరే అయ్యే అయ్యే అని అండి గవర్నమెంట్ దొరికినా నాకేదన్నా చుక్కల భూముల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాది రమేష్ బాబు పేర్కొన్నారు కోడూరు మండల పరిధిలోని కోడూరు గ్రామ సచివాలయం టూ పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ఉదయం నుంచి అవనిగడ్డ నియోజకవర్గ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు పాల్గొన్నారు ప్రజా సమస్యలను అడుగుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంక్షేమ పథకాలను వివరిస్తూ వారి కుటుంబ సభ్యులు లబ్ధి పొందిన వివరాలు తెలియజేస్తూ ముందుకు సాగారు ఇల్లు ఉన్న వారికే ఇళ్లస్థలాలు ఇచ్చారని మా ఎస్టీలకు ఊరి చివర ఇళ్ల స్థలాలు అందజేశారని స్థానిక ఎస్టీ వర్గాలు ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు తమకు వడ్డీ రాయితీ అందడం లేదని పలువురు రైతులు ఎమ్మెల్యే సింహాద్రి దృష్టికి తీసుకువచ్చారు చుక్కల భూముల సమస్యలను పరిష్కరించాలంటూ అన్నదాతలు సింహాద్రిని వేడుకున్నారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ యాదవరెడ్డి వెంకట సత్యనారాయణ ఎంపీపీ కొండవీటి వెంకటకుమారి సర్పంచ్ శైని వివిధ శాఖల అధికారులు వైసీపీ నాయకులు గ్రామ సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు వయసైతు భరోసా వచ్చి యాభై వేలు సార్ జనూరు రైతు భరోసా ఇన్పుట్ సోర్స్ పది రైతు బ్రోసే ఎడమ యాభై వేల ఇంకా

అది కాకుండా సార్ అనుకోండి బిఆర్ఓ ఎంఆర్ఓ అడంగులు మార్చేశారు తన పక్క పేరు తెప్పించారు నా పేరు తన మా పక్క పేరు ఎంఆర్ఓ చాలా సార్ తిరుగుతున్నాడు కలెక్టర్ గారి తెప్పించి

ముప్పై రెండు వేలు మొత్తం కలిపి తల్లి లక్ష రెండు వేల ఆరు వందల రూపాయలు ఇది ఎవరు జగన్ ఆయన దీవించాలి అండి జగన్మోహన్ లేఅవుట్లలో మౌలిక సదుపాయాల కల్పన లబ్ధిదారుల గృహ నిర్మాణ బాధ్యత మండల అధికారులదేనని జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా పేర్కొన్నారు లేఅవుట్లలో మౌలిక సదుపాయాల కల్పన లబ్దిదారుల గృహ నిర్మాణాల ప్రారంభ బాధ్యత మండల అధికారులదేనని జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా స్పష్టం చేశారు ఆర్డీఓలు తహసీల్దార్లు గృహ గృహనిర్మాణ శాఖ ఇంజనీర్లు మండల వ్యవసాయ అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు జాయింట్ కలెక్టర్ మహేష్ కుమార్ రావిరాల డిఆర్ఓ ఎం వెంకటేశ్వర్లు సంబంధిత జిల్లా అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ పి రంజిత్ బాష మాట్లాడుతూ జిల్లాలో ఆరు వందల తొంభై ఏడు లేఅవుట్లలో తొంభై ఐదు వేల ఎనిమిది వందల ముప్పై నాలుగు ఇంటి స్థలాలు ఉన్నాయన్నారు అలాగే నూట యాభై ఐదు లేఅవుట్లలో త్రాగునీరు లెవెల్డింగ్ అంతర్గత రోడ్డు వంటి మౌలిక సదుపాయాలు లేనప్పటికీ లబ్ధిదారులు గృహ నిర్మాణాలు చేపట్టారన్నారు మండలాల్లోని ఎంపీడీఓలు తహసీల్దార్లు గృహ నిర్మాణ శాఖ ఇంజనీర్లు త్రాగునీటి కల్పన అంతర్గత రోడ్లు లెవెలింగ్ తదితర మౌలిక సదుపాయాల కల్పన కోసం తక్షణం ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపాలన్నారు మండల అధికారులకు కేటాయించిన లేఅవుట్లను పరిశీలించి వసతుల లేమిని గుర్తించాలన్నారు తదుపరి నివేదిక రూపొందించి వెంటనే తనకు పంపమని ఆదేశించారు అలాగే జీరో ప్రోగ్రెస్ ఉన్న గృహ నిర్మాణాల లబ్దిదారులకు చెందిన రెండు వందల డెబ్బై మూడు లేఅవుట్లకు కూడా వెంటనే ప్రతిపాదనలు రూపొందించమని ఆయన ఆదేశించారు జిల్లాలో రెండు వేల ఆరు వందల ఇరవై ఓటీఎస్ గృహాల రిజిస్ట్రేషన్ పెండింగ్లో ఉందని తెలిపారు వాటి రిజిస్ట్రేషన్ చేయలేకపోతున్నామని అధికారులు చెప్పిన అంశాలపై నివేదిక దస్తావేజులను జతచేసి బుధవారంలోపు పంపాలని ఆదేశించారు జిల్లాలో ఇప్పటి వరకు ముప్పై ఒక్క వేల ఓటీఎస్ గృహాలను రిజిస్ట్రేషన్ పూర్తి చేసినందుకు అభినందించారు అలాగే ఇరవై ఏడు వేల ఆరు వందల అరవై ఆరు డిజిటల్ సంతకాలు కూడా చేసి లబ్ధిదారులకు అందజేశారన్నారు జాయింట్ కలెక్టర్ మహేష్ కుమార్ రావిరాల మాట్లాడుతూ రెవెన్యూ సేవలైన మ్యూటేషన్లు మరణ ధృవీకరణ పత్రాల జారీ భూసేకరణ తదితర సేవలన్నీ ప్రభుత్వం ఆదేశించిన సమయం మేరకే పూర్తి చేయాలన్నారు సమయం దాటి ఆన్లైన్లో చూపిస్తున్న వాటన్నిటికీ మండలాల వారీగా సమీక్షించారు ఇకపై గడువు దాటి రెవెన్యూ సేవలు ఏవీ ఉండరాదని తహసీల్దార్లను హెచ్చరించారు జిల్లాలో పది మండలాల్లో నలభై నాలుగు వేల ఎకరాల్లో రొయ్యలు చేపల సాగు జరుగుతుందన్నారు ఆ ప్రాంతాలను ఆక్వాజోన్లుగా ప్రభుత్వం గుర్తించిందన్నారు ఆక్వాజోన్ కాని పరిధిలో రైతులు ఎవరైనా చెరువు తవ్వుకోవడానికి అనుమతి కోసం తహసీల్దార్లను తప్పక సంప్రదించాలన్నారు పొలాలు ఇళ్ళు ఇలా ఏది కొనాలన్నా రిజిస్ట్రేషన్ తప్పనిసరి దస్తావేజు తయారీ చేసే క్రమంలో తప్పులు దొరలటం సహజం వాటిని సవరించుకోవాలంటే నానా పాట్లు పడాలి అటువంటి పరిస్థితి లేకుండా భూములు స్థిరాస్తుల క్రయ విక్రయాల్లో తప్పుల సవరణను సరళీకృతం చేస్తూ రిజిస్ట్రేషన్ల శాఖ తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది ఈ క్రమంలో జిల్లాలోని రిజిస్ట్రేషన్ కార్యాలయాల వద్ద సందడి నెలకొంది మచిలీపట్నంలోని జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో సాలిన సగటున పద్దెనిమిది వేల రిజిస్ట్రేషన్లు జరుగుతుంటాయి జిల్లాలోని పదమూడు సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో సగటున ఏటా డెబ్బై వేల వరకు రిజిస్ట్రేషన్లు జరుగుతాయి ఆయా కార్యాలయాల వద్ద తప్పుల సవరణకు ప్రస్తుతం వేలాది మంది దరఖాస్తు చేసుకుంటున్నారు తాజా మార్గదర్శకాల ప్రకారం భూముల సర్వే సంఖ్య తేదీలు సరిహద్దులు క్రయ విక్రయదారుల పేర్లు వంటి చిన్న పొరపాట్లు దస్తావేజ్లో నమోదైతే వాటిని వ్యక్తిగత అఫిడవిట్తో తో సవరించుకోవడానికి అవకాశం కల్పించారు తాజా సవరణతో ఎన్నో ఏళ్ల క్రితం రిజిస్ట్రేషన్ చేసి విక్రయదారు అందుబాటులో లేకపోతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు కొనుగోలుదారులే తప్పులు సరిచేస్తూ వాస్తవ వివరాలు అఫిడవిట్ రూపంలో సమర్పిస్తే చాలు రిజిస్ట్రేషన్ అధికారులు అఫిడవిట్ పరిశీలించి కొత్త రిజిస్ట్రేషన్ పత్రాన్ని జారీ చేస్తారు పాత దస్తావేజ్ తప్పులు సవరించుకోవడంతో పాటు హద్దులు స్థల విస్తీర్ణంలోనూ మార్పులు చేర్పులు చేసుకోవచ్చు విక్రయదారుడు మరణించిన చిరునామా తెలియకపోయినా కంగారు పడాల్సిన అవసరం లేకుండానే విక్రయదారుడితో సంబంధం లేకుండా దస్తావేజు మార్చుకునే వెసులుబాటు ఉంది చట్టపరంగా అనుమతించిన మేరకు మాత్రమే సవరించే అవకాశం ఉంటుంది ఎవరైనా ఇష్టానుసారంగా సర్వే సంఖ్యలు మార్చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటారు తప్పులు దొరితే రిజిస్ట్రేషన్ను బాధ్యులుగా చేస్తామని ఉత్తర్వులలో పేర్కొన్నారు భూ వివాదాలు ఎక్కువగా ఉన్న ప్రస్తుత తరుణంలో వెలువడిన తాజా సవరణలు ఎంతో ఊరట ఇస్తున్నాయని తెలుస్తోంది